జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని అవాకులు చవాకులు నా మీద పేల్టం జరిగింది ఒకదైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ పార్టీ ప్రమోషన్ కోసం పెట్టినటువంటి సభ కాదు అది పార్టీ అమ్ముకోవడానికి ఎంత రేట్ వస్తుందో చెప్పి పెట్టుకున్నటువంటి సభ నాకు ఇంత బలం ఉంది నాకు ఇంత మంది హాజరయ్యారు నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పడం కోసమే నిన్న పెట్టినటువంటి సభ అని నేను భావిస్తున్నాను సభలో పార్టీ సంబంధించినటువంటి విషయాలు గాని ప్రజలు పడుతున్న కష్టాలు గాని ప్రభుత్వం చేసిన తప్పులు గాని ఎత్తి చూపడం మానేసి వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఆ సభ పెట్టడం జరిగింది ఓకే మా వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మీద చాలా మంది మీద వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది ఆయన అలాగే నా మీద కూడా వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది ఏదో వాళ్ళ ఆడపడుచులు నేనేదో అనేసానని వాళ్ళ ఆడపడుచులు గతంలో నేను మా కార్యకర్తలు గాని మా లీడర్లు గాని మా అభిమానులు గాని దాడి చేశారని చెప్పడం జరిగింది కాకినాడలో మా ఇంటికి అతి తక్కువ దూరంలో జనసేన పార్టీ వారు ధర్నా చేస్తే రాజకీయ పార్టీలో ధర్నాలు చేయడం రాస్తా రోకలు చేయడం కామన్ మా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తే చూస్తూ ఊరుకునే అంత మనస్తత్వం అయితే నాది కాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా అదేవిధంగా ఏదో మా కుటుంబం చెప్పుకును వ్యాసగారు మీ కుటుంబానికి ఏ విధమైన శాస్తి చేశాడో నేను కూడా సారీ వ్యాసగారు కాదు డిటి నాయక్ గారు సారీ డిటి నాయక్ గారు మా జిల్లా ఎస్పీగా ఉండగా ఏ విధంగా మీ కుటుంబం మీద దాడి చేశారో అదేవిధంగా ఈ భీమ్ నాయక్ దాడి చేస్తాడు అధికారం రాగానే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయ్యా మీకు ఎవరు చెప్తాడో నాకు తెలియదు కానీ ఆ రోజు 1990 సంవత్సరం చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండగా మా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలతో డిటి నాయక్ గారు ఆ రోజు మాకు సపోర్ట్ చేశాడు మాకు సపోర్ట్ చేసి మా కుటుంబంలో ఉన్న కొందరు వ్యక్తుల మీద మేము ఆ రోజు నాడు పరిస్థితి ప్రకారం మా ప్లాన్ ప్రకారం మేం చేసుకుంటే డిటి నాయక్ మాకు సపోర్ట్ చేశాడు మీకు చెప్తున్నటువంటి ఈ జనసేన చెంచగల్ని అడగండి ఏం జరిగిందో ఇష్టోచన అంతమంది పబ్లిక్లో ఇష్టోచన వాగితే ఆవిడ ఊరుకాడు భీమనాయక్ కాదు కదా నువ్వు వచ్చినా ఎవడొచ్చినా చూస్తే అయితే ఊరుకోను నేనంత శాంతపురం అయితే కాదు ఖచ్చితంగా చెప్తాను సినిమాలో 10 మందిని విల్లన్ కొట్టేసి హీరోయిజం అది వేరు రాజకీయాలు హీరోయిజం వేరు రాజకీయాల్లో హీరోయిజం నీకు తెలియాలి అంటే మా జగన్మోహన్ రెడ్డి చూడు ఖచ్చితమైన హీరో ఈరోజు రాజకీయాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి